చూసినప్పుడు మాట్లాడుతుంటాం, అది ఏ కనబడదు పొల్లి కనబడుతుంది అంతే. ఎట్టిన ఉన్నావా ఏ క్రీస్తు వార్త ఉంటారు పొల్లి తెల్ల కనబడతానికి, అయితే ఏం కనబడదు. లైట్ ఉంటే కాతో కొత్త కనబడతాం, ఇక లైట్ కూడా తీసేస్తే మనం ఏం కనబడదు అని చెప్పండి ఇక్కడ. అలాగా చాలా మంది అనుకుంటారు, కానీ ఇక్కడ ఎస్తేరు స్వయంగా చిన్నప్పటి నుండి కూడా అంతే కట్టే. అందుకే వాక్యం చెప్తుంది అంతఃపురానికి తీసుకురాక ముందే ఆమె సౌందర్యవతి అని వాక్యం చెప్తుంది. ఓకే, అంతఃపురం తీసుకొచ్చిన తర్వాత ఆ ఏ అనే వ్యక్తికి ఆమెను అప్పగించడం జరిగింది. ఆ ఎనిమిదో వచనం చూసినట్లయితే, రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకులు అనేకులు గోషాను కోటకు పోగుచ్చబడి హేగే వర్షములకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరాలకు తేబడి స్త్రీలను కాయు హేగే వర్షమునకు అప్పగింపబడి తీసుకొచ్చి ఎవరికి అప్ప చెప్పాడు? హేగే అనే ఒక నపుంసకుడికి ఈ అమ్మాయిని అప్ప చెప్పారు. వచ్చిన అమ్మాయిలు అందరూ కూడా అతని ఆధ్వర్యంలోనే ఉన్నారు. బాగా గమనించండి, చాలా మంది. ఇక్కడ సంఖ్య వ్రాయబడలేదు, కానీ రాజుగారికి స్వయం వరం అంటే సర్వసాధారణంగా ఆ సంఖ్య పెద్దగానే చెప్పండి ఉంటుంది, తక్కువ సంఖ్య ఉండదు. చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. ఆ అమ్మాయిలు అందరూ కూడా హేగేకు అప్పు చెప్పడం జరిగింది. హేగే 12 ఒక 6 నెలల పాటు వారిని అన్ని రకాలుగా తీర్చి వారిని రాజు ముందు నిలబెట్టడం హేగే పని. ఆ అందరిలాగే ఈ హేగేకి అప్పు చెప్పాడు పినతండ్రిని ముద్దుకి ఎవరినంటే ఎస్తేరు. దేనికి స్తోత్రం కలిగింది కాక. బాగా గమనించండి, హేగే చేతిలో కేవలం ఎస్తేరు మాత్రమే చెప్పండి లేదు. అర్థమవుతున్న మాటలు, హేగే చేతిలో కేవలం ఎస్తేరు మాత్రమే లేదు, అనేక మంది ఆడపిల్లలు ఎస్తేరు ఒక ఆడపిల్ల అని మనం జ్ఞాపకం చేసుకోవాలి మొట్టమొదటిగా. అంటే బైబిల్ గ్రంథంలో ఎస్తేరు గురించి ప్రత్యేకంగా చెప్పబడింది, కానీ ఎస్తేరుతో పాటు ఆ స్వయంవరంలో పాలు పొందడానికి చాలా మంది ఆడపిల్లలు అక్కడ ఉన్నారు. అందులో ఒక అమ్మాయి ఎవరంటే ఎస్తేరు. కానీ కింద మనం వాక్యం చదివినట్లయితే 9 ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందింది. దానికి స్తోత్రం, హల్లెలూయా. అంత చెప్తామండి హల్లెలూయా, అక్కడ చూడాలి హల్లెలూయా. ఓకే మంచిది. చాలా మంది, 1000 ఉన్నారు అనుకోవచ్చు, 1000 ఆడపిల్లలు ఒక ఆడపిల్ల చెప్పండి ఎవరు ఎస్తేరు. కానీ ఇక్కడ 9 ఏం చెప్తుందంటే చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు, చాలా మంది ఆడపిల్లలు హేగే వర్షంలో ఉన్నారు, చాలా మంది ఆడపిల్లలు రోజు చూస్తూనే ఉన్నారు, చాలా మంది ఆడపిల్లలు ఆ 1000 ఆడపిల్లను రకరకాలుగా బాగు చేయడానికి ఇష్టపడుతూ చేస్తూనే ఉన్నాడు. కానీ అందులో హేగే దృష్టిని ఆకర్షించి హేగే దృష్టికి దయ పొందిన వ్యక్తి ఎవరు అంటే ఎస్తేరు. ఎవరు చెప్పండి? హేగే దృష్టికి దయ పొందిన అమ్మాయి ఎవరు చెప్పండి? ఎవరు చెప్పండి? ఎస్తేరు. బాగా గమనించండి, ఒక వ్యక్తికి దృష్టికి దయ పొందడం అనేది అది మామూలు విషయం కాదు. ఒక వ్యక్తి దృష్టికి ఎప్పుడు ఆకర్షణగా ఉంటారు, ఒక వ్యక్తి దృష్టికి ఎప్పుడు దయగా మారుతారు, ఒక వ్యక్తి మీద కనికరించబడాలంటే సంథింగ్ షుడ్ బి దేర్, అక్కడ ప్రత్యేకత అనేది ఉండాలి. దానికి స్తోత్రం కలిగింది కాక. హేగే అంతమంది ఆడపిల్లలలో ఎస్తేరు మీద దయ కలిగిన కారణం ఏంటంటే వాళ్ళందరూ ఎస్తేరు ఒక ప్రత్యేకత అని దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేకత ఎందులో? ప్రవర్తనలో ప్రత్యేకత ఉండవచ్చు, లేకపోతే అంతఃపురంలో అడుగు పెట్టిన నాటి నుండి ఆమె ప్రవర్తన చూసి ఒకవేళ హేగే అతని మీద ఆమె మీద దయ కలిగి ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ మొట్టమొదటిగా ఎస్తేరు గురించి చెప్తున్న మాట ఏంటంటే ఆమె హేగే దృష్టిలో దయ పొందినది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏంటి హేగే దృష్టిలో చెప్పండి దయ పొందినది. ఈ రోజు నా సబ్జెక్ట్ ఎస్తేరు యొక్క ఆధిక్యతలు చెప్పండి, ద క్వాలిటీస్ ఆఫ్ ఎస్తేరు యొక్క ఆధిక్యతలు. మొట్టమొదటిగా ఇక్కడ హేగే దృష్టిలో దయ పొందిన వ్యక్తిగా చెప్పండి కనబడుతుంది. ఎంతమందిలో? అందరు ఆడపిల్లలో హేగే దృష్టిని ఆకర్షించిన వ్యక్తిగా కనబడుతుంది. అందరు ఆడపిల్లలు హేగే దృష్టిలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ఆడపిల్లగా కనబడుతుంది. అందరికంటే హేగే దృష్టిలో ఈ అమ్మాయి సపరేట్ అనేది కనబడుతుంది. దానికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. అంతరుతున్నారా? నన్ను అంటున్నారా? నా మాటలో అది అవుతున్నాయా? ఎవరి గురించి చెప్తున్నాను? అది దేవునికి స్తోత్రం కలిగిన కాక. పిస్తేరా? పిస్తేరు కాదు, ఎస్తేరు. దేవునికి స్తోత్రం కలిగిన హాలిగా హడిగి చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి గురించి చెప్తున్నా? మాకెందుకు రండి. ఎస్తేరు ఆడవాళ్ళు తీసుకుంటారు, ఆడవాళ్ళ ప్రసంగం అనుకోకండి, మనకి కూడా. దేవునికి స్తోత్రం కలిగిన కాక. మగవారిలో కూడా చాలా మంది ఎస్తేరులు కావాలి దేవునికి. దేవునికి స్తోత్రం చెప్తామండి హల్లెలూయా. ఇక్కడికి చెప్తాం హల్లెలూయా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మొట్టమొదటి హేగే విషయంలో హేగే దయ పొందింది. ఇంకా
పదవచనం చూసినట్లయితే ఆ తొట్టవచనం చూసిన తర్వాత కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను ఆమెకి కావలసిన భోజన పదార్థములను రాజు ఇంట్లో నుండి ఆమెకి ఇయ్యదగిన ఏడుగురు ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమందు ఉంచెను. రెండవది ఏంటంటే ఆమెకు ఒక సెపరేట్ ప్లేస్ ఇచ్చినట్టుగా వాక్యము కనబడుతుంది. దానికి స్తోత్రం కలిగిరి కాక. స్పెషల్ ట్రీట్మెంట్ స్పెషల్ టేకింగ్ కేర్ ఉందనుకోండి స్పెషల్ ఫుడ్ కూడా వాళ్ళకి చెప్పండి ఉంటుంది. అవునా కదా? పిల్లలు ఉన్నారు, సపోజ్ స్కూల్లో పిల్లలు ఉన్నారు. నేను మన ప్రజకి ఆ డబ్బు కట్టడానికి వెళ్ళినప్పుడు నేను ప్రిన్సిపాల్ అని తెలుసు, స్కూల్ ప్రిన్సిపాల్ అని తెలుసు. ఇప్పుడు కాలం కూడా ఒకప్పుడు ప్రిన్సిపాల్ తెలుసు, ఆ మిమ్మల్ని మీ పిల్లల్ని స్పెషల్గా టేక్ కేర్ తీసుకుంటారండి, స్పెషల్గా కేర్ తీసుకుంటారండి అంటారు. స్పెషల్గా కేర్ తీసుకోవడం అంటే కారణం ఏంటంటే అందరూ ప్రిన్సిపల్ కూతురు అన్నట్టుగా ఒక రకమైన కేర్ తీసుకుంటారన్నారని. అంటే ఈ బాగా గమనించండి, చాలా మంది ఉంటారు కానీ అందులో స్పెషల్గా కేర్ తీసుకుంటున్నారు అంటే తప్పకుండా వారిలో ఒక ప్రత్యేకత అనేది చెప్పకుండా ఉండాలి. తప్ప దేవునికి స్తోత్రం కలిగి తప్పకుండా ప్రత్యేకత అనేది ఉండాలి. కాబట్టి ఇక్కడ అందరిలో ఉన్నారు కానీ ఎస్తేరుకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చేందని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. చెప్పండి, ఎస్తేరుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చింది. ఇప్పుడు ఎస్తేరు ఎక్కడ ఉంది చెప్పండి, చెప్పండి ఎక్కడ ఉంది? అంతఃపురంలో ఉంది. ఎక్కడ ఉంది చెప్పండి? అంతఃపురంలో ఎంటర్ అయిందాక బయట ఉందా? అంతఃపురంలోకి వచ్చేసిందా? తీసుకొచ్చారా? అంతఃపురంలో బయట తెచ్చారా? అప్పుడు అంతఃపురంలో ఉంది. ఓకే, ఇప్పుడు అంతఃపురంలోకి వచ్చిన తర్వాత మనం చూద్దాం. పదవచనం, మొద్దుకై నీ జాతిని నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరుకు ఆజ్ఞాపించిడని గనక ఆమె తెలుపలేదు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఇప్పుడు ఎవరైతే తీసుకొచ్చాడో పిల్లదండ్రి, ఆ మొద్దుకై ఎస్తేరుని పిలిచి, అమ్మా బాగానే ఉంది, బయట ఉన్న దానివి ఆడుకునే దానివి అటు ఇటు తిరిగే దానివి, ఇప్పుడు అంతఃపురంలోకి వచ్చేసావు, ఇప్పుడు అంతఃపురంలో యు ఆర్ ఇన్ అండర్ ట్రీట్మెంట్ అని అన్నాడు. అంటే ట్రీట్మెంట్ లేకపోతే రాజుగారి ముందు వెళ్ళడానికి 6 నెలలు నిన్ను అనేక రకాలుగా బాగు చేస్తారు, అనేక రకాలుగా నేను తయారు చేస్తారు, కాబట్టి ఏకే వంశంలో నువ్వు ఉంటున్నావు, 6 నెలల పాటు నువ్వు అంతఃపురంలో ఉండాలి. ఈ 6 నెలలు నీ యొక్క వంశము కానీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో కానీ నీ బతుకేంత కానీ నీ స్థితి ఎంత కానీ ఎవరికి చెప్పకూడదు అని మొద్దుకే ఏం చేశారంటే ఎస్తేరుకి ఆజ్ఞాపించాడు. దానికి స్తోత్రం కలిగింది కాక. అంతఃపురంలో వచ్చావమ్మా, అంతఃపురంలోకి వచ్చిన తర్వాత అంతఃపురంలో అంటే మసలాలి, అంతేగాని రోడ్ల మీద ఏడిసినట్టుగా ఆ కొంప ఈ కొంపకి ఇంత ముందు తిరిగినట్టుగా అలా పడతా పోకూడదు. అంతఃపురం తగ్గట్టుగా నీ జీవితాన్ని నువ్వు దేవునికి స్తోత్రం చెప్తాం కదా, హల్లెలూయా హల్లెలూయా. ఇంతకు ముందు అయితే పేడెత్తన పర్వాలేదు, ఇంతకు ముందు అయితే ఏం చేసినా పర్వాలేదు, ఇంతకు ముందు ఏ విధానంగా మాట్లాడినా పర్లేదు, ఇంతకు ముందు ప్రతిదానికి పలికరించినా పర్లేదు, కానీ ఇప్పుడు అంతఃపురంలో ఉన్నాం. ఎక్కడన్నా చెప్పండి, ఇప్పుడు అంతఃపురంలో ఉన్నాం కాబట్టి అడుగు ప్రతి అడుగు 1-2 సార్లు నవ్వడానికి ఒక పద్ధతిలో నవ్వాలి అని ఎలా పడతా నా వేయకూడదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తిండిలో కూడా ప్లేట్లు కడిగేసినట్టు ఊరు చేసుకుని తాగా ఊరు చేసుకుని తీసినట్టుగా కాదు, ఒక పద్ధతి అంతఃపురంలోకి వచ్చిన తర్వాత. చెప్పండి అంతఃపురంలోకి వచ్చిన తర్వాత మనం అన్నాం, చెప్పండి మనం అన్నాం. ఒక మినిస్టర్ గారితో పాటు మళ్ళీ భోజనం కూర్చోబెట్టారు అనుకోండి, ఒక డైనింగ్ టేబుల్ మీద సతీష్ గారు వెళ్తాంట చెప్పండి, నిజంగా చెప్పండి, కొంచెం ఒక మాట ఉంటుందా లేదా, ఆడి ఈడటి నా తిండి నానే అంటా అంటమా, కొంచెం బిడియం కొంచెం సిగ్గు అని వేసుకున్న తర్వాత మనం వేసుకుంటాం అని అంత తింటే మనం తింటాం అనే ఆకలున్నా ఎక్కువ కొంచెమే తింటాం, కొబ్బుకుని పత్తి కుదనుకుంటారమ్మా అని అవునా, ఎవరింటికి వెళ్ళి ఏం చేద్దాం, తాగి తింటామా, కొంచెం అది దాగులతో లేచిపోతాం, ఒక మాట అది దాగులతో లేచిపోతాం, సరిపోతుంది బాబు అవే ఏంటన్నారు మీరు, అమ్మే చాలా బాబు బాబు చాలా ఇది చేయండి అంటేనే ఉంటావునా కదా. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఇప్పుడు ఏదే ఇస్తారు దాన్ని చెప్తున్నాడు, నువ్వు ఎలా తిన్నా పర్వాలేదు బయట, నువ్వు ఎన్ని పేర్లు తిన్నా పర్వాలేదు, 4 రోజులు 6 సార్లు తిన్నా పర్వాలేదు బయట, కానీ అంతఃపురంలోకి వచ్చావు. ఇప్పుడు ఎక్కడికి వచ్చావు చెప్పండి, అంతఃపురంలోకి వచ్చావు. అంతఃపురంలోకి వచ్చిన తర్వాత నీ తిండి మార్చుకోవాలి, అంతఃపురంలోకి వచ్చిన తర్వాత నీ భాష మార్చుకోవాలి, అంతఃపురంలోకి వచ్చిన తర్వాత నీ యాశాలు మార్చుకోవాలి, అంతఃపురంలోకి వచ్చిన తర్వాత నీ మాట తీరు మార్చుకోవాలి, అంతఃపురంలోకి వచ్చిన తర్వాత నీ చూపు మార్చుకోవాలి. అంతఃపురంలోకి వచ్చిన తర్వాత ఒక పద్ధతి పెళ్లి చేసి పిల్లలకు అప్పుడు తల్లి జరుగుతుంది, అమ్మా అక్కడ పద్ధతిగా ఉండాలి, అంతేనా ఓ పద్ధతిగా ఉండాలి, మీ అత్త మా వాళ్ళకి పేరు తెచ్చే విధంగా ఉండాలి, ఇటు దగ్గర కాలు వేసుకుని పొత్తులు లేచి 10 గంటలు 9 గంటలు వేసిన
అది వేరే విషయం కదా అత్త.